అది కూడా మీరే ఫస్ట్ ఫస్ట్ హీరో, మనమే హీరో. అందరూ అన్నారు అంత పెద్ద టెలివిజన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వదిలేసి ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీ. చాలా చిన్నదండి, నాకు బాగా గుర్తు, కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, ప్రదీప్ అట్రా హీరో, ప్రదీప్ అట్రా హీరో అని అందరూ అనుకునేవాళ్ళు. కరెక్ట్ అమ్మా. సో అంత పెద్ద సినిమా ఇండస్ట్రీ వదిలేసి ఎందుకు ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి వచ్చారు అంటే, నేను అప్పుడు ఒక పత్రికా విలేకరు చెప్పానమాట, ఓ పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న ఊర్లో సైన్యాధ్యక్షుడిగా బతకడం నయం, నాకంటూ ఒక ఎంటిటీ ఉండాలనుకున్నా. అలా ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ కట్టేసి అనగనగా శోభ తీసిన గురువు గారు, ప్రభు గారు, ఆయన ఫస్ట్ విజులైజ్ చేశాడు సీరియల్ అంటే ఏంటని. కానీ ప్రొఫెషనల్గా సీరియల్ తీసి ఆంధ్ర రాష్ట్రం అంతా కనెక్ట్ అయిన తర్వాత టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబు. దానికి నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు, రైటరు, అన్ని ఎవ్రీథింగ్ అనమాట, ఎవ్రీథింగ్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నేను చెప్పుకునే వాటి అన్నింటిలో నేను టీవీ యాక్టర్ని నేను గర్వంగా చెప్పుకుంటాను. చాలామంది అంటారు మీరు ఫిల్మ్స్ చేస్తున్నారు కదా టీవీ యాక్టర్ అని చెప్పి. ఫిల్మ్స్ చేస్తున్నాను, ఓకే, ఫిల్మ్స్ చేయకూడదని తప్పే లేదు. నాలుగు మాధ్యమాల్లో నాకు ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఇవాళ కూడా రేడియో నాటకం వేస్తాను, ఇవాళ కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాను, టీవీలో చేస్తాను, సినిమాలు బహుశా ఎవరు చేయరేమో అట్లా, బట్ చాలా కొద్ది మందిలో నేను ఒకరిని అని చెప్తున్నాను అనమాట. బట్ టెలివిజన్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ లవ్ బికాస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మీ. మీరు ఒక దూరదర్శనే కాదు, జర్నీలో, ఈటీవీలో, దూరదర్శన్లో ఫస్ట్ ఎంట్రీ మీదే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ, సచిన్ టెండూల్కర్ కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, అలా ఏం లేవు, కొన్ని నాకు కూడా ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ టీవీ సీరియల్ హీరో నేను, అది కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితం అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా టెలికాస్ట్ అయిన ఫస్ట్ టీవీ సీరియల్కి హీరోని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ నేను. అలాగే DD8 ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ నాదే. అలాగే నందివాడలో వచ్చాక ఉత్తమ టెలిఫిల్మ్ నిర్మాతగా ఫస్ట్ దర్శకుడిగా ఫస్ట్ నందులు నేనే తీసుకున్నాను. దాని తర్వాత జెమినీ స్టార్ట్ అయిన తర్వాత లైవ్ షో జెమినీ సినిమా క్విజ్ అని కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు, నేను డైరెక్టరు, దాని తర్వాత మురళీమోహన్ గారు యాంకరు, జెమినీ సినిమా క్విజ్ చేశాం. ఈటీవీకి వెళ్ళి ఫస్ట్ అవుట్ సైడ్ ప్రొడక్షన్, ఈటీవీ సొంతంగా అప్పుడు బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు ప్రొడక్షన్ అనమాట, ఫస్ట్ అవుట్ సైడ్ ప్రొడక్షన్ నేను చేస్తాను అని చెప్తే పెళ్లి పందిరి అనే సీరియల్ తీశారు. ఈ పెళ్లి పందిరి గొప్పతనం ఏంటంటే నేను, మురళీమోహన్ గారు, సుబలాక్ సుధాకర్ గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లిక, వీళ్ళందరూ యాక్ట్ చేయడం ఓ పక్కన పెడితే, దీని మ్యూజిక్ సింగీతం శ్రీనివాసరావు గారు చేశారు. గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఓ చిన్న సీరియల్కి 39 ఎపిసోడ్స్ ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఒక సీరియల్కి ఆయన మ్యూజిక్ చేశారు, సీతారామ శాస్త్రి గారు పాటలు రాశారు. అంటే అంత ప్రొఫెషనల్గా నేను ప్రొడక్షన్ చేశాను. మళ్ళీ కంటిన్యూయింగ్ స్టిల్ ఫర్దర్ నేను అక్కినే నాగేశ్వరరావు గారితో ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సీరియల్ మట్టి మనిషి. అంత పెద్ద మెగా 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 యాక్టర్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారన్నమాట. అలాగే ఇట్ ఈస్ నాట్ ఒకటని కాదు, ఒక కేబుల్ సిటీ కేబుల్లో వచ్చే ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ కేబుల్ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ నేనే చేశాను. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టం. ప్రధానంగా చెప్పాలంటే ఒక ప్రదీప్ వల్లనే ఈ కేబుల్స్ కానీ, దూరదర్శన్ కానీ, టీవీ ఛానల్స్, ఎనీ టీవీ ఛానల్స్ ఒక ప్రదీప్ వల్లనే అవి గ్రోత్ అయినాయి అనుకోవచ్చా? అనుకోకూడదమ్మా. టార్చ్లైట్ చేసే ఇక ఈ దారి వెళ్తే విజయవాడ వస్తుంది అని చెప్పినంత మాత్రాన మన గొప్పతనం ఉండదమ్మా అది. మనం లైన్ ఒక్కటి మాత్రం చెప్తా, లైన్లో నుంచిన ఫస్ట్ ప్రొఫెషనల్ని నేను, టోకెన్ నెంబర్ 1 నాది, నీది బహుశా 100 ఉండొచ్చు, ఇంకోటి 1000 ఉండొచ్చు, ఇంకోటి 10,000. అంటే టీవీ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఒక ప్రదీప్తోనే పరిచయం అయ్యారు. టీవీ నాలెడ్జ్ మాత్రం పర్ఫెక్ట్గా తెలుసమ్మా, ఎందుకంటే అన్ని బాధ్యతలు టీవీలో నేను స్వీకరించాను. స్టూడియో పెట్టడం దగ్గర నుంచి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్, ఒక కెమెరా మాత్రం చేయలే, ఎందుకంటే అన్నీ నేనే చేస్తున్నప్పుడు ఆ కన్ను కూడా నాదే అయితే నేను చేసిన తప్పులు నాకు కనిపించవని కెమెరా మాత్రం చేయలేను. ఎప్పుడు ప్రొఫెషనల్ కెమెరామెన్తో వర్క్ చేశాను, బట్ అన్ని టోటల్ ఆస్పెక్ట్స్ ఆల్ క్రాఫ్ట్స్ చేశాను నేను టీవీలో. మీరు యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, ఎడిటర్గా ఇన్ని రకాలు చేశారుగా, ఇవన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఏముందమ్మా, చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. మనం కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, గేర్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా నడిపారంటే నిజంగా నీకు పరిపూర్ణమైన ఫోకస్ నువ్వు చేసే పని మీద ఉంటే కార్ ఎట్ట నడుపుతాం, వెహికల్ ఎట్ట నడుపుతాం, అలా ఏ పని చేసినా మనకి దాని మీద ఫోకస్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. ఒక ఎడిటర్గా నీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్షన్లో ఎక్కడో షార్ట్ తీయాలని తెలుస్తుంది. డైరెక్షన్ ఎడిటింగ్ రెండు ఉంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు అది ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ నాలెడ్జ్ ఎంత ఉంటే యాక్టర్ కింద నీకు ఎక్కువ నీకు కమాండ్ ఉంటుంది చేసే పని మీద. సో ఆల్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ క్రాఫ్ట్స్. కాబట్టి నాకెప్పుడు ఈ అన్ని పనులు నేను చేశాన బాధ లేదు, చేయలేకపోతున్నానే తపన లేదు. ఏదైనా ఐఎమ్ ఓకే యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, వాళ్ళ నేను యాక్ట్ చేస్తాను, యాజ్ అ డైరెక్టర్ కొన్ని పనులు చేస్తాను. కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్యూ మందిలో కొద్ది మందిలో నేను ఒకటి. కార్పొరేట్ ఫిలిం అంటే కూడా ఎవరు అప్పట్లో టీవీ కానీ సినిమాలో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఎవరు హీరో అంటే ప్రదీప్ గారు. లేదమ్మా, ఫస్ట్ తన నేను, అశోక్ కుమార్ గారు, అచ్యుత్, అశోక్ రావు, ధర్మరావు సుబ్రహ్మణ్యము, ఇట్లా రాజా,
మేమందరం ఫస్ట్ తరం హీరోలు, సూపర్ స్టార్ స్టేటస్ ఉండేది. ఒక్కొక్క ఇంటి మీద యాంటీనా ఉంటే వాడు మన కస్టమర్ అనుకునేవాళ్ళం మేము. యాంటీనా దూరదర్శన్ గొడుగుండేది కదా యాంటీనా, అది ఉంటే నీకు మీకు ఒక చిత్రమైన ఇన్సిడెంట్ చెప్తాను నేను. పెళ్లి చూపులు అనే సీరియల్ సుమ అందులోనే హీరోయిన్గా పరిచయం అయింది. మన యాంకర్ సుమ ఉంది కదా, ఫస్ట్ టైం అందులోనే పరిచయం అయింది అమ్మాయి. ఆ సీరియల్ బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే సుమారు సాయంత్రం 6:30 అప్పుడు 7:30 సీరియల్ వస్తుంది. కార్ పాడైతే ఆ డ్రైవర్ అన్నాడు ఒక గంట పడుతుందండి అన్నాడు. నేను ఇటు చూస్తే ఇంటి మీద యాంటీనా కనిపించింది పక్కనే. ఓ మన కస్టమరే కదా, వెళ్ళి సీరియల్ చూడొచ్చు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అనుకున్నాను సీరియల్ టైం అవుతుందని. నేను ఇట్లా తలుపు కొట్టగానే వాళ్ళు ఒక ఇలా షాక్ అయిపోయి వచ్చారు. సార్ 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 రెండు రెండు ప్రదీప్ గారు అని చెప్పి తీసుకెళ్ళి లోపలికి ఇలా తీసుకెళ్తే ఇంత పెద్ద హాల్ అమ్మా, హాల్లో 100 మంది కూర్చుని నా సీరియల్ చూస్తుంది. గుండె ఉప్పొంగిపోయింది, గుండె ఉప్పొంగిపోయింది. మీ సీరియల్ చూస్తున్న ఆనందం కంటే మీరు వెళ్ళి షాపింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు కదా. నేను వాళ్ళతో వాళ్ళు భోజనం పెట్టి కానీ పంపించలేదు అన్నమాట. సో అట్లా దూరదర్శన్ ఫస్ట్ ఒక 10 ఇయర్స్ వీ ఆల్ ఎంజాయిడ్, అందరూ తొలితరం వాళ్ళు హీరో హీరోయిన్లు అందరం కూడా వీ ఎంజాయిడ్ దట్ సూపర్ స్టేటస్. ఎలా అంటే మరి టీవీలో మన ఇంట్లో వచ్చేవారు కదా. ఒక చిన్న తేడా ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఫాలోయింగ్కి మాకుండే ఫాలోయింగ్కి చిన్న తేడా. ఆయనకి ఒక స్టార్డమ్ ఉంటుంది, నేను చేయలేని పని ఆ హీరో చేయగలుగుతున్నాడు కాబట్టి అతను అంటే ఒక రకమైన ఒక స్టార్డమ్ ఉంటుంది, హీరో వర్షిప్ ఉంటుంది అన్నమాట. అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ కూడా ఫాలోయింగ్ కానీ దాంట్లో వేరియేషన్స్ మారుతుంటాయి. జనరేషన్ కాదమ్మా, మాధ్యమాల్లో తేడా చెప్తున్నాను, సినిమాకి టీవీకి. సినిమాల్లో ఒక హీరో ఆయన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవచ్చు, అంత చెప్ప ఒక హీరో మనం చేయలేని పని చేస్తున్నాడు కాబట్టి వావ్ అని చెప్పి మనం చూసి అతను అభిమానిస్తాం. టీవీలో మననే హీరోగా ఎవరు చూస్తున్న వాడే ఆ పాత్రలో తన్ని తను ఐడెంటిఫై చేసుకుంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక సీరియల్లో యాక్ట్ చేసి యాంకర్ చేసి పక్కకి వెళ్తే ఓ పక్కింటి అమ్మాయినో ఎదురింటి అమ్మాయినో మన మేనకోడల్లా మన కూతుర్నో చూసిన భావం కలుగుతుంది అన్నమాట. ఈ చిన్నపాటి సున్నిత మనం ఏదైతే క్యారెక్టర్ చేస్తామో వాళ్ళు కూడా అలాగే అలా ఫీల్ అవుతారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మమతల కోవిల్ అని ఒక సీరియల్ చేశాను నేను జెమినీలో, చాలా హిట్ సీరియల్ అది. ఆ సీరియల్లో నా సర్వారాయుడు ఇంటికి మెయిన్ పాత్ర అనమాట. ఆ పాత్రలో ఒకనొక సీన్లో కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు డైరెక్టర్ అశోక్ రావు గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నా ఫ్రెండ్, అన్న నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. నేనేమనుకున్నానంటే కొడుకు పోయినప్పుడు తండ్రి ఫస్ట్ నమ్మకంగా ఉండి ఆ నమ్మకంగా ఉన్న దాంట్లోంచి నమ్మాల్సిన పరిస్థితి వచ్చి ఆ నమ్మిన పరిస్థితి అనిశ్చిత స్థితి నుంచి ఒక దుఃఖం, ఆ దుఃఖంలోంచి బాధ, ఆ బాధలోంచి కాదేమో అన్న ఒక చిన్న ఉద్వేగం, ఆ అవును అని తెలిసిన తర్వాత మళ్ళీ బాధ, ఇన్ని ఎమోషన్స్ కలిపి ఒక షాట్ చేశాను. ఆయన ఉండలేశారు ఫ్రీగా, కెమెరామెన్ మీ అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేశాం. ఒక 8-8.5 మినిట్స్ ఒకటే షాట్ అంతే, కట్ చెప్పరు ఎవరు. చూస్తే అందరు ఏడుస్తున్నారు, నేను వా అనుకున్నాను. ఇది ఫస్ట్ పరాకాష్ట యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా నచ్చింది. ఒక 2-3 డేస్ అయ్యాక చెన్నై నెంబర్ ఒకటి వస్తుంటే నేను లిఫ్ట్ చేసి అడిగితే మా ఎడిటర్ సెంథిల్ అని, ఆయన సార్ నేను 18 ఇయర్స్ నుంచి ఎడిటింగ్ చేస్తున్నాను, నేను ఎప్పుడు ఎడిటింగ్ టేబుల్ మీద కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోలేదు సార్, మీకు ఇలా మీరు అంత బాగా చేశారని వావ్ అని అనుకున్నాను నేను. అంటే 100 నంది అవార్డులు వచ్చినట్టు ఫీల్ అయ్యాను. ఇది అయిపోయిన 3-4 నెలలకి నేను నా వైఫ్ సరస్వతి గారు ఇద్దరు మేము దుర్గగుడికి వెళ్తే ఒకతను మీరు సర్వారాయుడు కదా అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్యారెక్టర్ పేర్లతోనే పిలుస్తారు మనని. క్యారెక్టర్ సీరియల్ నడుస్తున్నంతకాలం మన ఇప్పుడు సపోజ్ నేను శుభ సంకల్పం సీరియల్ చేసి దశరథరామయ్యనే పిలుస్తారు కొంతకాలం పాటు. ఇది టీవీకి సినిమాకి తేడా, అంటే మన మమేకమైపోతాడు ప్రేక్షకుడు. బామ్మలకి తాతలకి కూడా మన ఒరిజినల్ పేర్లు తెలియదు, తెలియదు, పాత్రతో మమేకమైపోతాడు ప్రేక్షకుడు అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అతను మీరు సర్వారాయుడు కదా అవునని ఆ చేపట్టేసుకున్నాడు. ఏమే సర్వారాయుడు, లక్ష్మీ సర్వారాయుడు పిలుస్తున్నాడు, పిలుస్తూ ఏడ్చేస్తున్నాడు. నాకు ఏంటండి ప్లీజ్ కూల్, నేను ఉంటాను ఇక్కడ, మీ మిస్సెస్ వచ్చేదాకా ఉంటాను, మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటండి. లేదండి మీరు ఆ కొడుకు చచ్చిపోయినప్పుడు చేశారు కదా, నేను తట్టుకోలేకపోయాను, నిజంగా నా కొడుకు చనిపోతే నాకు ఎంత బాధ కలుగుతుందో వాళ్ళు కూడా తలుచుకుంటే అంతకాలి. అప్పుడు అనుకున్నా ఇది జీవితానికి సార్థకత అని నేను అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం మామూలుగా చేస్తాం అది, ఎమోషన్లో ఒక పాత్రలోకి వెళ్ళి ఆ పాత్రలోకి వెళ్ళి మనం చేస్తాం. కానీ ఆ పాత్ర చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చి, తర్వాత ఎడిటర్కి నచ్చి, తర్వాత ప్రేక్షకుడు నచ్చిన తర్వాత అది మనకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంలో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Director.com. Director.com అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అమేజింగ్ కంటెంట్ని చూసి ఎంటర్టైన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Director.com యూట్యూబ్ ఛానల్. Please do subscribe Director.com. Please subscribe to Director.com. Please subscribe to Directors.com. మరెన్నో అప్డేట్స్ కోసం Director.com ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe Director.com. Please subscribe Director.com.